అకారణంగా నాలాంటి వాడి మీద నిందలు మోపి మంత్రివర్గం నుంచి బయటికి పంపించడమే కాకుండా వీడు ఉండద్ది పార్టీలో వీడు చాలా ఎదిగిపోతున్నాడు దీన్ని కథం పట్టిస్తేనే నా కొడుకు లైన్ క్లియర్ అవుతాడు నీచపు ఆలోచనతో అనేక రకాల చిల్లర ఆరోపణ చేసి బయటికి పంపించడం మీకు తెలుసు మీరందరూ నన్ను కోరిండి మొదటగా తీసేస్తే తీసేసిన బిడ్డ రాజీనామా చేయకు ఆయన మంచోడు కాదట బాగా పైసలున్నాయట డబ్బులు ఖర్చు పెట్టి ఓడగొడతాడట ఉల్లొక దీపం ఆరిపోదు బిడ్డ ఆపదకో సంపదకో మాకు ఉన్నామని చెప్పి మీరు అందరూ కోరిండు కానీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రెస్ మీట్ పెట్టి నీకు సిగ్గుంటే రాజీనామా చేయి నీకు ఇజ్జత్ ఉంటే రాజీనామా చేయి నువ్వు కారు గుర్తుమే గెలిచినావు కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచినావు అని చెప్పి నన్ను రెచ్చగొడితే మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన నీకు ఇట్లా ఉన్నది మరి ఇజ్జత్ తక్కువ బతుకు అట్లా బతకమంటావా లేకపోతే బయటికి రమ్మంటారా అని చెప్పి అడిగిన అప్పటికే చాలామంది నాతో ఉన్నవాళ్ళు ఎవరైతే సర్పంచ్ ఉన్నారో కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీపీలు జడ్పీడీసీలు అంతా కూడా మొట్టమొదటిదేమో మా సార్కి అన్యాయం చేసి చెప్పి నాతో ఉన్నారు వారం పది రోజుల్లో ఏం జరిగిందో అందరికందరూ అటువైపు పోయింది అందరికందరూ అటువైపు పోయింది